Dear friends and aspirants, good morning. Welcome to Scholar Institute of Guntur. Myself Govardhan Reddy, Geography Faculty. Before class lo manam agriculture ku sambandhinchinatvanti vivaralu icham. There are applied subsidiary body of agriculture anetatvanti okati crop wing sambandhinchinatvanti untayi ani cheppam ante pantala vibhagamu. Rendavadi లైఫ్ స్టాక్ అండ్ ఎనిమల్ హస్బెండరీ పశు ఘనాభివృద్ధి అని చెప్పాం. మూడవది ఫిషింగ్ రిసోర్స్ అని చెప్పాం, అంటే మత్స్య సంపద. మూడవది నాలుగవది ఫారెస్ట్ అండ్ వుడ్ రిసోర్స్, అంటే అటవీ మరియు కలప సంపద. దీని మీద బేస్ చేసుకొని మనకు ఏ రకమైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉంటాయనే ఒక ఆర్డర్లో, ఆర్డర్కు సంబంధించినటువంటి దాని లాజికల్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తారనేటువంటి అంశాలను చెప్పాం. సో ఇక దీనికి కంటిన్యూషన్గా మనకు జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పోటీ పరీక్షలకు కానీ ప్రాంతీయ స్థాయిలో జరిగేటటువంటి పోటీ పరీక్షలకు కానీ ఆ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఆ ఉద్యోగ సాధనే లక్ష్యంగా మీరు ప్రయత్నిస్తున్నటువంటి దాంట్లో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద స్కాలర్ ఇన్స్టిట్యూట్ వారు ఒక విశ్లేషణాత్మకమైనటువంటి దాన్ని ఢీకొట్టేటటువంటి విధంగా ఆ వివరణాత్మకమైనటువంటి ప్రశ్నావళి ద్వారా అందిస్తున్నందుకు నిజంగా సంతోషదాయకమైనటువంటి. సో ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు పరిశ్రమలు. ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మనకి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ రావడం వల్ల డిఫరెంట్ డిఫరెంట్ స్లాట్స్లలో ఎవరికి ఏ స్లాట్ వస్తుందని తెలియదు కాబట్టి ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకోగలిగితేనే మనం ముందుకు పోగలుగుతాం. అయితే ఇండస్ట్రీ, ఇక్కడ మనకు రెండు కనిపిస్తున్నాయి, ఎండ్ ప్లస్ హిస్ట్రీ. ఎండ్ మీన్స్ ల్యాండ్, అంటే పరిశ్రమ. ఇక్కడ చూడండి, పరిశ్రమ అండ్ ఇక్కడ మనకు ఎండ్ అంటే ఏంటి, ల్యాండ్. ల్యాండ్ అంటే ఏంటి, పరిమాణము, అంటే ఒక నిర్దిష్ట పరిమాణము. దిస్ ఈజ్ నిర్దిష్ట పరిమాణం. ఒక నిర్దిష్ట పరిమాణములో శ్రమ అంటే ఏంటి, లేబర్. శ్రమ అంటే ఏంది, లేబర్. హిస్ట్రీ మీన్స్ వర్క్, వర్క్. మరి వర్క్ ఎవరు చేస్తారు, కార్మికులు చేస్తారు. కార్మికులు అంటే ఎవరు, శ్రామికులు. శ్రామికులు అంటే ఎవరు, లేబర్. అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశములో, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో కొంతమంది కార్మికులు లేదా కొంతమంది శ్రామికుల యొక్క విధానాన్ని పరిశ్రమ అంటారు. అవి అట్లా తీసుకోవాలన్నమాట. ఎండ్ ప్లస్ ల్యాండ్, హిస్టరీ ప్లస్ లేబర్. కాబట్టి ఒక నిర్దిష్ట భూభాగములో కొంతమంది శ్రామికుల యొక్క శ్రమను ఆధారంగా చేసుకొని నడిచేటటువంటి వాటిని ఏమంటారంటే ఇండస్ట్రీస్ అంటారు, ఇండస్ట్రీస్ అంటారు. అయితే మరి భారతదేశంలో, ప్రపంచంలో పారిశ్రామిక అనేటటువంటిది మొట్టమొదటిసారిగా 1750వ సంవత్సరంలో యూరప్ లో స్టార్ట్ అయింది ఫస్ట్. ఇవి ఇది క్వశ్చన్ అడుగుతారు నాన్న, చెప్పండి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఇక్కడ రెవల్యూషన్ అంటే ఏదో కొట్టుకోవడం అని కాదండి, ఒక ఉద్యమం లాంటిది, ఒక విప్లవం లాంటిది, దాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటిది ఒక రెవల్యూషన్. రెజల్యూషన్ వేరు, రెవల్యూషన్ వేరు, రివల్యూషన్ వేరు, మూడు మూడు అన్నట్టు మూడు వేరు. ఇట్ ఈస్ విప్లవం, ఒక పారిశ్రామిక విప్లవం, పారిశ్రామిక అభివృద్ధి. మొట్టమొదటిసారిగా యూరప్లో బయలుదేరింది, ఫస్ట్ బ్రిటన్ వారు పట్టుకొచ్చారు. బ్రిటన్ అంటే మీకు తెలుసు లండన్, ఒకప్పుడు లండన్ బ్రిటిష్. ఈ బ్రిటిష్లో మూడు భాగాలు కలిసి ఉంటాయి, యూకే అంటారు మీకు తెలుసు, స్కాట్లాండ్ అంటారు మీకు తెలుసు, బ్రిటన్. ఈ మూడు కలిస్తేనే ఇప్పుడు బ్రిటిష్గా మారిపోయింది. ఆ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్, రకరకాల ఇటలీ, ఈ దేశాలన్నీ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి వచ్చింది కదా, ఈ బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశానికి తీసుకొచ్చిన తర్వాత మన దేశంలో కూడా 19వ శతాబ్దంలో మన దేశంలో కూడా పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది, పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. అయితే 1947 వరకు బ్రిటిష్ వారు ఉన్నారు మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే మనకు స్వాతంత్ర్యం వచ్చిందో, స్వాతంత్ర్యానికంటే ముందు, బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్,
ఈ బిఫోర్ ఇండిపెండెన్స్ లో బ్రిటిష్ వారి యొక్క ఇండస్ట్రియల్ రెగ్యులేటివ్ యాక్ట్ ద్వారానే మనం కొనసాగాం మన వేకి ఇబ్బంది వల్ల ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1948వ సంవత్సరంలో మొదటి పారిశ్రామిక తీర్మానం చేయడం జరిగింది ఇది ఇంపార్టెంట్ మొదటి పారిశ్రామిక తీర్మానం చేయడం జరిగింది దీన్ని ఇంగ్లీషులో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెజల్యూషన్ అగ ఇక్కడ రెవల్యూషన్ కాదు రెజల్యూషన్ రెజల్యూషన్ మీన్స్ తీర్మానం రెవల్యూషన్ మీన్స్ విప్లవం తీసుకురావడం ఎప్పుడైతే 1948లో మొదటి పారిశ్రామిక తీర్మానం చేయడం జరిగిందో పరిశ్రమల ఉద్రృతం పెరిగిపోయింది ఇంతలే మనకు 1950 సంవత్సరంలో మనకు రిపబ్లిక్ వచ్చింది వెంటనే రిపబ్లిక్ వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించారు పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాలంటే మరి పరిశ్రమలకు పని ఉండాలంటే వ్యాపారాన్ని డెవలప్ చేయాలి అందుకే 1951లో మొట్టమొదటిసారిగా 1951లో మొదటి ప్రణాళికలు 1951లో మొదటి పంచవర్ష ప్రణాళిక పంచవర్ష అంటే ఏం లేదండి 5 ఇయర్స్ ప్లాన్ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికలను కొనసాగిస్తారు కాబట్టి వాటిని పంచవర్ష పంచ మీన్స్ 5 వర్ష మీన్స్ సంవత్సరం దాని ఇంగ్లీష్లో 5 ఇయర్ ప్లాన్స్ అంటారన్నమాట ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యాపారానికి అధికంగా ఇవ్వడం జరిగింది ఎందుకని ఎందుకని వ్యాపారానికి అధిక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది yes ఇవాల వరి పండితేనే కదా రైస్ మిల్లులు నడిచేది మరి వరే పండలేదు మరి రైస్ మిల్ ఎట్లా నడుస్తది ఆ మిల్లు ఇండస్ట్రియల్ వాడాలి అంటే మిల్లు నడవాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి పంట పండించాలి ఆ పంట పండిస్తేనే మనం ఏం చేస్తాం పారిశ్రామికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అందుకే ఏం చేశారు వ్యాపారానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎప్పుడైతే వ్యాపారానికి ఇంపార్టెన్స్ ఇచ్చారో వెంటనే 1956వ సంవత్సరంలో రెండవ పారిశ్రామిక తీర్మానం చేయడం జరిగింది రెండవ పారిశ్రామిక తీర్మానం చేయడం జరిగింది సెకండ్ ఇండస్ట్రియల్ రిజల్యూషన్ ఎప్పుడైతే సెకండ్ ఇండస్ట్రియల్ రిజల్యూషన్ తీసుకొచ్చారో వెంటనే 1956వ సంవత్సరంలో రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది yes భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది బిగ్ ఇండస్ట్రీస్ ఎందుకు మరి ఇవ్వాల్సి వచ్చింది సార్ ఇప్పుడు మనము అనేకమైనటువంటి పంటలు పండిస్తున్నాం మరి ఈ పంటలను పండించిన తర్వాత ఈ పంట రవాణా చేసేది ఎవరు అసలు లారీలు రైళ్లు ట్రాక్టర్లు మరి ట్రాక్టర్లు చేయాలి అంటే ఇనుము ఉక్కు కర్మాగారాలు కావాలి కదా ఆ ఇనుము ఉక్కు కర్మాగారాలను ఏమంటారంటే భారీ పరిశ్రమలు అంటారు వీటిని ఇంగ్లీష్లో హెవీ ఇండస్ట్రీస్ అంటారు ఏమంటారట హెవీ ఇండస్ట్రీస్ భారీ పరిశ్రమలు అని పేరు పెట్టారు అంటే ఎట్లా అర్థమవుతుందో చూడండి లాజిక్ ఆ లాజిక్ను మీరు పసిగడితే వాళ్ళు ప్రశ్న వెరైటీగా అడుగుతారు ఆ అడిగినటువంటి దాన్ని మీరు క్యాచ్ చేయాలి కాబట్టి 1948లో మొదటి పారిశ్రామిక తీర్మానం చేయడం ఈ పారిశ్రామిక తీర్మానం పరిశ్రమలు నడవాలంటే మొదటి పంచవర్ష ప్రణాళికలో అగ్రికల్చర్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం దెన్ ఆఫ్టర్ 1956 రెజల్యూషన్ ఆఫ్ ది సెకండ్ ఇండస్ట్రియల్ ఎప్పుడైతే రెండవ పారిశ్రామిక తీర్మానానికి అనుకూలంగా భారత ప్రభుత్వం వచ్చిందో అప్పుడు వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెంటనే సెకండ్ 5 ఇయర్ ప్లాన్స్ లో హెవీ ఇండస్ట్రీస్ని ప్రారంభించింది భారీ పరిశ్రమలను ప్రారంభించింది ఇలా భారీ పరిశ్రమలు ప్రారంభించిన తర్వాత 1960వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎంఎల్సీలు వచ్చాయి ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్ నాట్ కార్పొరేషన్ ఒక్కొక్కసారి అబ్రివేషన్ అడుగుతాడు ఇక్కడ బిట్టు దీన్ని ఏమంటారంటే తెలుగులో బహుళ జాతి కంపెనీలు ఏం కంపెనీలు బహుళ జాతి కంపెనీలు వచ్చాయి మరి బహుళ జాతి కంపెనీలు అంటే ఏంటి సార్ మల్టీనేషనల్ కంపెనీస్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇవాళ బాటా చెప్పులు ఉన్నాయి బాటా చెప్పులు మనవి కావు లండన్ బాటా హెడ్ క్వార్టర్ లండన్ లండన్ ఇండియా రెండు కలిస్తే దాన్ని ఏమంటారంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఇవాళ మారుతి ఉద్యోగి లిమిటెడ్ ఉంది కారు ఉంది మారుతి కారు ఉంది మారుతి కారు మన సొంతం కాదు మారుతి మనది సుజుకి పారింది ఆ రెండు కలిస్తే అట్లొచ్చాయి ఇవాళ టాటా కానీ మహేంద్ర కానీ మారుతి కానీ బాటా కానీ
అనేకమైనటువంటి ప్రోడక్ట్స్, అనేకమైనటువంటి ప్రోడక్ట్స్, బహుళ జాతి కంపెనీల్లో ఖచ్చితంగా భారతదేశం ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అందుకే 1960వ దశాబ్దం నుంచి బహుళ జాతి కంపెనీలు ఆరంభమవు, భారతదేశంలో పరిశ్రమలు బాగా ఉధృతమవుతూ కొంతవరకు క్షీణించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత సరళీకృత ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చి లిబరలైజేషన్, ఏమంటారు లిబరలైజేషన్, సరళీకృత ఆర్థిక విధానం తీసుకొచ్చిన తర్వాత నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని తీసుకురావడం జరిగింది. నూతన పారిశ్రామిక విధానం తీసుకురావడం జరిగింది. దీన్ని తీర్మానం అనొద్దు, మళ్ళా న్యూ ఇండస్ట్రియల్ పాలసీ. అప్పుడే మీకు తెలుసు, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశములో క్షీణించిపోతున్నటువంటి జీడిపి పడిపోతున్నటువంటి సమయంలో వారొచ్చి దేశ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచి దాని నూతన పారిశ్రామిక విధానం, నూతన ఆర్థిక విధానాన్ని తీసుకొచ్చి సరళీకృత ఆర్థిక విధానం ద్వారా డెవలప్మెంట్ చేసి ప్రైవేటైజేషన్ ఎక్కువ చేయడం వల్ల ఉధృతంగా పెరిగిపోవడం జరిగింది. ఇలా బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్ర్యానికంటే ముందు, స్వాతంత్ర్యానికంటే తర్వాత, ఆఫ్టర్ 2000 కూడా మెనీ ఇండస్ట్రియల్ పాలసీస్ ఆర్ ఇన్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ లాస్ట్లీ 2012వ సంవత్సరం చాలా ఇంపార్టెంట్. 2012వ సంవత్సరంలో సోనియా గాంధీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఎఫ్డిఐ చట్టాన్ని పట్టుకొచ్చింది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, తెలుగులో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చట్టంలో మనకు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి 100% విదేశీయులు పెట్టుకోవచ్చు, రెండవది 51:49 పద్ధతిలో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడైతే ఎఫ్డిఐ వచ్చిందో ఇది పడిపోయింది, క్లోజ్. ఇప్పుడు బాటావాడు ఉన్నాడు, బాటావాడు ఇంతకుముందు మనకు క్లబ్ మల్టీనేషనల్ షేర్ ఉన్నాడు, ఇప్పుడు వాడు షేర్ ఎందుకు ఉంటాడు? ఏమన్నాడు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీయులు ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టుకోవచ్చు. వాడు ఏమైంది ఇప్పుడు, అందుకే మారుతి విడిపోయింది, సుజుకి విడిపోయింది, టాటా వల్ల కూడా ఉండేటట్టు, టాటా వల్ల జనరల్ మోటార్ కంపెనీ ఉండేది వేరే దేశాల వాళ్ళది, వాళ్ళు విడిపోయారు. అంటే ఇప్పుడు అందుకే చూడండి, ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు జనరల్ ఐటెంలో 100% విదేశీయులు పెట్టుబడి పెట్టుకోవచ్చు. దానికి మంచి ఉదాహరణ వాల్మార్ట్. ఇలా వాల్మార్ట్ ఎవరిదనుకుంటారు, అమెరికా కంపెనీ. ఇలా అమెరికా కూడా వచ్చి ఇక్కడ 100% వాందే పెట్టుబడి, ఇంతకుముందు రావడానికి వీల్లేదు. వాడు వచ్చిండా మరి 2015 సంవత్సరం కంటే ముందు వచ్చిండా, రాలే. అంటే 2012లో ఎప్పుడైతే సోనియా గాంధీ ప్రభుత్వం చట్టం చేసిందో వెంటనే. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నా మీకు ఉద్దేశం, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, రాఫెల్ యుద్ధ విమానాలు. ఎస్, ఇగో ఇక్కడ ఇది వర్తిస్తుంది. రక్షణ రంగంలో కూడా ఫ్రాన్స్ యొక్క పెట్టుబడిని రాఫెల్లో తీసుకొచ్చి ఏం చేశారు, కొంత ప్రైవేటోళ్ళ కూడా ఇచ్చారు. అంటే 51:49 షేర్ పద్ధతిలో తీసుకొచ్చారనమాట. అంటే రక్షణ రంగంలో కూడా ఇప్పుడు ఏం చెప్తారు, పెట్టుబడులు పెడుతున్నారు విదేశీయులు. పెట్టుబడి ఎవరైనా పెట్టవచ్చు. అంటే ఈ రకంగా 2012 వరకు అనేకమైనటువంటి మార్పులను తీసుకురావడం జరిగింది. మీరు మంచి ఉదాహరణ చెప్పాను. ఒకటి మీకు వచ్చేసి మనకు వాల్మార్ట్ అనేటటువంటిది ఒకటి. ఇప్పుడు వాల్మార్ట్ అనేటటువంటి వాడు ఒక్క పైస కూడా మనది ఉండదు, అంత బాందే. మరి అయినప్పటికీ కూడా మన దేశ భూభాగము, మన దేశ కన్జ్యూమరు, మన దేశంలో ప్రొడక్ట్ అన్ని మనకాన్నే కొంటున్నాడు, లాభం అంతా వానికి పోతుంది. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన. ఇలా 2012 తర్వాత పారిశ్రామికంగా ఇండివిజువాలిటీ ఎక్కువగా అయిపోయి, ఇప్పుడు మారుతి వేరే, సుజుకి వేరే, గుర్తుపెట్టుకోండి. సుజుకి వారు కూడా కొన్ని కొత్త ప్రోడక్ట్ తయారు చేశారు, గత్యంతరం లేక ఈ మారుతోడే అమ్ముతున్నాడు మళ్ళీ వాళ్ళ బండ్లు కూడా. అంటే చూడండి ఎన్ని ఇప్పుడు హీరో హోండా, ఇంకా మంచి ఉదాహరణ మీకు. ఇప్పుడు హీరో అయిపోయింది, హోండా అయిపోయింది. హీరో వేరు, హోండా వేరు.
రెండు కలిపితేనే హీరో హోండాయే అది. అంటే ఇప్పుడు ఇవన్నీ చూడండి ఏమైపోయినాయి. ఎప్పుడైతే 2012 తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చట్టం అమల్లోకి వచ్చిందో దేశంలో వెంటనే ఏమైపోరు స్పిల్ట్ అయిపోయారు. ఈ స్పిల్ట్ కావడం వల్ల ఇండివిజువాలిటీ పెరిగిపోయింది అనమాట. ఎవడి కంపెనీ వాడే, ఎవడి కంపెనీ వాడే. అందుకే ఇప్పుడు ఇంజన్లను మీరు అనుకునేది ఎట్లుంటుందంటే నాన్న, ఒక్కొక్కటి కొన్ని బాడీస్లో బాడీ ఉంటుంది, లోపల ఇంజన్ మన దేశానికి కాదు అది. అట్లా టాటా వాళ్ళకి ఇబ్బంది పడ్డారు, కొత్త ఇంజన్లను తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అనమాట. సో ఇట్లా ఇలా మరి ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు? శ్రమ కనిపిస్తుంది. ఎందులో కనిపిస్తుంది? పరిశ్రమలో. అంటే ఇక్కడ శ్రమను బట్టి అంటున్నాడు వాడు. ఒకటి శ్రమ ఆధారంగా, ఏ ఆధారంగా? శ్రమ ఆధారంగా అంటున్నాడు వాడు. లేబర్ బేస్డ్ అన్నాడు వాడు. ఏం బేస్డ్? లేబర్ బేస్డ్ ఆన్ 3 types ఇండస్ట్రీస్. ఒకటి భారీ పరిశ్రమలు, రెండోది చిన్న తరహా పరిశ్రమలు, మూడోది కుటీర పరిశ్రమలు. ఇలా 3 రకాలు చెప్తాం. దీని గురించి నెక్స్ట్ మనం చూద్దాం. శ్రమను బట్టి మీకు ఎట్లొస్తుంది బిట్టు? ఇట్లా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏంటిది ఇది? పరి అంటే ఏంది? పరిమాణం. పరిమాణం వేరు, పరిణామం వేరు. పరిణామం అంటే ఎక్కడ ఉంటుంది? అది హిస్టరీలో ఉంటుంది. ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చిండు, ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చిండు అనేది, దట్ ఈస్ క్రొనాలజికల్ ఆర్డర్. దిస్ ఈజ్ సైజ్. సైజ్ మీన్స్ పరిమాణం. పరిమాణములో శ్రమను బట్టి 3 రకాలు. మరి ఈ శ్రమలో ఏముంటుంది మళ్ళా చెప్పండి ఎవరైనా ఒకరు. శ్రమలో ఏమొస్తుంది? శ్రమ మనం బాగా లేబర్ చేసిన తర్వాత ఏమొస్తుంది? ఉత్పత్తి వస్తుంది. ఈ ఉత్పత్తిని బట్టి, ఈ ఉత్పత్తిని బట్టి మరల పరిశ్రమలు 3 రకాలు. చూసారా ఎంత నీట్ వస్తుందా? మరల పరిశ్రమలు 3 రకాలు. ఒకటి ప్రాథమిక, ప్రాథమిక, ద్వితీయ అండ్ తృతీయ. ఇంగ్లీష్లో ప్రైమరీ యాక్టివిటీస్, సెకండరీ యాక్టివిటీస్, టెరటరీ యాక్టివిటీస్. థర్డ్ అనొద్దు, టెరటరీ యాక్టివిటీస్. ఓహో, శ్రమ, శ్రమను బట్టి పరిశ్రమలు ఎన్ని రకాలు? 3 రకాలు. పరిశ్రమలలో తయారయ్యేటటువంటి ఉత్పత్తిని బట్టి ఎన్ని రకాలు? 3 రకాలు. మరి ఉత్పత్తిని నిర్వహించేవాడెవడు? ఎవరుంటారు సార్ ఉత్పత్తిని ఎవరు నిర్వహిస్తారు చెప్పండి? లేబరా? ఉత్పత్తిని నిర్వహించే వాడిని ఏమంటారంటే ఓనర్ అంటారు. ఏమంటారు? ఓనర్. వాడిని ఏమంటారంటే మేనేజ్మెంట్. వాడిని ఏమంటారంటే యాజమాన్యం. అంటే ఇలా ఎస్బీఐ ఉన్నది, ఎస్బీఐకి ఒక యాజమాన్యం లేదా? ఆంధ్ర బ్యాంక్ ఉన్నది, ఆంధ్ర బ్యాంక్ ఒక యాజమాన్యం ఉన్నదా లేదా? అట్లే ఇనుము ఉక్కు కర్మాగారం ఉన్నది, దానికి ఒక యాజమాన్యం ఉన్నదా? అల్యూమినియం, దానికి ఒక యాజమాన్యం ఉన్నదా? రైల్వేలు, దానికి ఒక యాజమాన్యం ఉన్నదా? ఇలా ఓనర్షిప్ ఆధారంగా లేదా మేనేజ్మెంట్ ఆధారంగా మళ్ళీ పరిశ్రమలను 4 రకాలుగా విభజించాం. మళ్ళీ పరిశ్రమలను 4 రకాలుగా విభజింపాం. ఒకటి ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేటు యాజమాన్యం, ఉమ్మడి యాజమాన్యం, సహకార యాజమాన్యం. అదే కంక్లూజన్ అవుతుంది. మనం ఏమనొద్దు పాఠాలను. చెప్పండి బాబు, శ్రమను బట్టి పరిశ్రమలు ఎన్ని రకాలు? 3 రకాలు. బిగ్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. అగైన్ ప్రొడక్టివిటీ బేస్డ్ ఆన్ దెర్ ఆర్ 3 types ఆఫ్ ఇండస్ట్రీస్. వన్ ఈజ్ ప్రైమరీ యాక్టివిటీస్, సెకండరీ యాక్టివిటీస్, థర్డ్ యాక్టివిటీస్. ఇన్వాల్వింగ్ ఆఫ్ ది ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ బేస్డ్ ఆన్ దెర్ ఆర్ 4 types. పబ్లిక్ మేనేజ్మెంట్, ప్రైవేట్ మేనేజ్మెంట్, జాయింట్ మేనేజ్మెంట్, కోఆపరేటివ్ మేనేజ్మెంట్. కోఆపరేటివ్ మేనేజ్మెంట్.